అమెరికా మహిళలు పోరుబాట పట్టారు అబార్షన్ చట్టాలపై తాడోపేడో తేల్చుకునేందుకు రోడ్డెక్కారు ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తాము సాధించుకున్న హక్కులను ఇప్పటి ప్రభుత్వాలు హరించుకుపోతుంటే చూసి ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమయంలో చేసిన ఈ చీకటి చట్టాలపై నిషేధం విధించాలని ఉద్యమ బాట పట్టారు సంప్రదాయ సంకల్ని తెంచుకొని ఎన్నో కష్టాలను ఎదిరించి పంతొమ్మిది వందల డెబ్బై మూడు లోకల్పాలను నీరు గార్చే కుట్ర జరుగుతోందంటూ అమెరికా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు న్యాయం కోసం సుప్రీం కోర్టు వరకు ఆందోళనలు నిర్వహించారు అబార్షన్ లో అతివకు లేదా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు యువతుల దగ్గర నుంచి తొంభై ఏళ్ల వృద్ధుల వరకు ఈ నిరసనలో పాల్గొన్నారు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అబోర్షన్ పై కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టాలు చేశారు గవర్నర్లు గతేడాది అలబామాలో వివాదాస్పదమైన అబార్షన్ బిల్లును అనేక చర్చల తర్వాత అమెరికా ప్రభుత్వం ఆమోదించింది తల్లి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే తప్ప మిగిలిన అన్ని రకాల అబోర్షన్ నిషేధించింది అబార్షన్లు చేయటం చట్ట విరుద్ధమని ప్రకటించింది ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ చట్టం చేసింది దీనిపై ఏడాది కాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు మహిళలు ఇక గత సెప్టెంబర్ లో టెక్సాస్ లో అమల్లోకి వచ్చిన అబార్షన్ చట్టం మహిళల ఆందోళనలు మరింత టెక్సాస్ కొత్త చట్టం ప్రకారం ఇకపై చేయించుకోవాల్సి ఉంటుంది అయితే చాలా మంది మహిళలకు పిండం ఏర్పడిన ఆరు వారాలకు గానీ వాళ్ళు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియదు ఇదే విషయాన్ని లేవనెత్తుతూ మహిళలు టెక్సాస్ అబోర్షన్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు తాము అబోర్షన్ చేయించుకోవాలో వద్దో చెప్పి అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు